సాధారణంగా మన పెరట్లో కానివ్వండి, గార్డెన్లో కానివ్వండి, గులాబీ మొక్క వేస్తాం. ఆ తల్లి గులాబీ మొక్క వేసిన తర్వాత కూతురు చిన్న పాపకు చెప్తుంది ఏమనంటే, అమ్మా మనం గులాబీ మొక్క వేసాం కదా, చూస్తూ ఉండు, ఒకరోజు చక్కని గులాబీ పువ్వు వస్తుంది, అది ఎంతో అందంగా ఉంటుంది, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పంటూ ప్రతిరోజు ఆ చిన్న పాప వచ్చి ఆ గార్డెన్లో ఉన్నటువంటి గులాబీ మొక్కను చూస్తూ ఉండేది. ఈ లోపల ఒక మొగ్గ వచ్చింది. ఆ మొగ్గ వచ్చినప్పుడు తల్లి అంటుంది, చూసావా మొగ్గ వచ్చేసింది, ఇంకొన్ని రోజుల్లో ఈ మొగ్గ చక్కగా విచ్చుకొని చక్కగా గులాబీ పువ్వుగా ఎంతో అందముగా సువాసనలు వెదజల్లుతూ అది నీకు నాకు బహుమానంగా కనిపిస్తుంది, చూస్తూ ఉండు అని అంటే ఆ చిన్న పాపకు టెన్షన్ ఆగల. ఎప్పుడు మమ్మీ, రేపటికల్లా పువ్వు వచ్చేస్తుందా? రేపటికల్లా రాదు. పోనీ ఎల్లుండికల్లా వచ్చేస్తుందా? ఎల్లుండి కూడా రాదు. మరి ఎప్పుడు వస్తుంది మమ్మీ? నేను వెంటనే పువ్వును చూడాలి. ఎప్పటి నుంచో చూస్తూ ఉంది, ప్రతిరోజు వచ్చి ఆ మొక్కను చూస్తూ ఆఖరికి మొగ్గ వచ్చేసరికి ఆ మొగ్గను చూస్తూ ఆ చిన్న మొగ్గ కాస్త కొంచెం పువ్వుగా తయారైంది. ఆ పువ్వు కాస్త కొంచెం విచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఈ పాప టెన్షన్ తట్టుకోలేక ఇంకా మూడు నాలుగు రోజుల్లో దానంతటా అదే చక్కగా విచ్చుకోబోతుంది. ఈ పాప టెన్షన్ తట్టుకోలేక అటు ఇటు చూసింది. మమ్మీ ఏమో పనిలో ఉంది, నెమ్మదిగా వచ్చేం చేసిందంటే విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ మొగ్గను తనే తన చేతులతో ఏం చేసింది, చక్కగా ఇలా తీసి మొత్తం తీసేసింది. ఇప్పుడు కనిపించడానికి ఎంతో కొంత పువ్వులా కనిపిస్తుంది, అదిగో వచ్చేసింది, దీనికోసం నేను ఎందుకు 3 రోజులు 4 రోజులు ఉండాలని చెప్పి గబగబా కోసేసి మమ్మీ దగ్గర తీసుకెళ్ళి, మమ్మీ ఇదిగో చూసావా, నువ్వు అన్నావు చూసావా, 3-4 డేస్ వెయిట్ చేయాలని చెప్పి అవసరం లేకుండానే నేనే ఆ మొగ్గను కాస్త పువ్వుగా మార్చేశా అంది. అప్పుడు ఆ తల్లి చెప్పింది, మొగ్గను తొందరపడి నువ్వు పువ్వుగా నీ చేతులతో విరిచి ఆ రెక్కలు విరిచి వంచి మొగ్గను కాస్త పువ్వును చేసేసావు, పువ్వు వచ్చేసింది మమ్మీ, ఇంకెంతకి ఏం కావాలి? అప్పుడు ఆ తల్లి అంటుంది, గులాబీ యొక్క ప్రత్యేకత కేవలము కంటికి కనిపించే అందములోనే కాదమ్మా, అది ఇచ్చేటటువంటి సువాసన మీద ఆధారపడి ఉంది. నువ్వు నీ కంటికి కనిపించేటటువంటి గులాబీ పువ్వును రెమ్మలను నీ చేతులతో విరిచేసావు, కానీ ఇప్పుడు నువ్వు స్మెల్ చూడు అని అంట. పాప స్మెల్ చూస్తే ఎక్కడిదే స్మెల్, పసర కంపు వస్తుంది. మొక్కని తుంచేస్తే ఏ కంపు వస్తుంది? ఆ వాసన వస్తుంది. అదేంటి మమ్మీ, నువ్వు ఎంతో చక్కని స్మెల్ వస్తున్నావుగా, స్మెల్ రావడం లేదేమిటి? స్మెల్ వచ్చేది, ఎంతో అద్భుతమైన స్మెల్ వచ్చేది, రావట్లేదేమిటి? తన కొరకు నియమించబడిన సమయాన్ని ఆ పువ్వుకు నువ్వు ఇచ్చినట్లయితే అందాన్ని ఇచ్చేది, అందంతో పాటు సువాసన ఇచ్చేది. తొందరపడి నీ చేతుల్లో తీసేసుకున్నావు కాబట్టి అటు అందము పోగొట్టుకుంది ఆ పువ్వు, ఇటు సువాసన కూడా పోగొట్టుకుంది. ప్రియ సహోదరా సహోదరి, ఆయనకంటూ ఒక చిత్తం ఉంది, ఆ చిత్తము వెనుక ఆయనకంటూ ఒక సమయము కూడా ఉంది. ఆయన చిత్త ప్రకారము ఆయన సమయం వచ్చేంత వరకు నేను మౌనముగానే ఎదురు చూస్తాను, కానీ మొగ్గను చేతిలోకి తీసుకొని నా అంతటి నేనే ఆ మొగ్గను పువ్వుగా విచ్చింపజేసే పని చేయను. చేస్తే ఏమవుతుంది? నీకు కావలసిన ఆకారం అయితే నీ చేతులతో తెచ్చుకోవచ్చు, కానీ ఆ పువ్వు ఇవ్వవలసినటువంటి ఆ అద్భుతమైనటువంటి సువాసన మాత్రం రానే రాదు. అడుగుతున్నా, పువ్వులు సువాసన ఇవ్వకపోతే ఆ పువ్వుల వల్ల ఎవరికండి ఉపయోగం? ఇంకా మామూలు పువ్వులకు, ప్లాస్టిక్ అసలు పువ్వులకు, ఈ ప్లాస్టిక్ పువ్వులకు తేడా ఏమిటి? మీరే చెప్పాలి, ఏమిటి తేడా? అసలైన పువ్వులు సువాసన ఇస్తాయి, ప్లాస్టిక్ పువ్వులు సువాసన ఇవ్వవు. జాగ్రత్తగా వినాలి, నువ్వు అసలైన ఆత్మీయుడు అయితే దేవుని యొక్క సమయం కొరకు, ఆయన చిత్తము కొరకు సంపూర్ణంగా ఎదురు చూస్తావు. అలా ఎదురు చూసినప్పుడు, దేవుని చిత్త ప్రకారమైన సమయము ఆసన్నమైనప్పుడు నువ్వు పువ్వు వలె వికసిస్తావు, వికసిస్తూ ఫలిస్తావు, వికసిస్తూ చక్కని వాసన వెదజల్లుతావు, నీ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా సంతోషకారకుడుగా మారతావు. అయితే ఏం చేయాలి?
నీ సమయము కొరకు ఎదురు చూడాలి.